అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ మార్పులను మనం ఈ ఛానల్లో చెప్పుకుంటున్నాం. అప్పుడప్పుడు లోక్సభ నియోజకవర్గాలు అలాగే జిల్లాల వారీగా కూడా విశ్లేషణలు చెప్పుకుంటాం. ఈరోజు మధ్యాహ్నమే గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు, ఏ పార్టీ ఎక్కడ గెలిచే అవకాశం ఉంది అనేది స్పష్టంగా చెప్పేశాం. సో ఆ వీడియో చూడడం వల్ల ఎవరైనా ఉంటే దీనికంటే ముందు వీడియో అదే గుంటూరు జిల్లా వీడియో అది చూడండి. సరే ఇప్పుడు మనం విజయనగరం జిల్లాలోని పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, గ్రూపులు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ పరిస్థితి ఏమిటి, ఎవరు గెలుస్తారు, ఎవరికి అవకాశం ఉంది, ఎవరు బలాలు ఏమిటి, ఎవరు బలహీనతలు ఏమిటి అనేది కాస్త ఏదైతే చెప్పుకోగలమో అదే చెప్పుకుందాం. ఎందుకంటే రాజకీయాల్లో కొన్ని ఇంటర్నల్ అంశాలు ఉంటాయి, చెప్పకూడని అంశాలు ఉంటాయి, అంతర్గత స్ట్రాటజీలు ఉంటాయి, అవి పూర్తిగా పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదు. సో ఆ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు ఎంతవరకు అర్థం అవ్వాలో, ఎంత ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది అయితే సింపుల్గా చెప్తా, బలాలు బలహీనతల ఆధారంగా. సో ఒకసారి ఆ నియోజకవర్గ పార్వతీపురం నియోజకవర్గ అంశాలను మనం బోర్డు మీద చూద్దాం. అందుకే నేను ఇప్పుడు పార్వతీపురం రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇదిగోండి రైల్వే స్టేషన్ బోర్డు. ముందుగా గత ఫలితాలు ఒకసారి మనం చూద్దాం, గతంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేది చూద్దాం. వెనక స్క్రీన్ వైట్గా ఉన్నప్పుడు నా ఫేస్ కొంచెం బ్లాక్గా ఉంటుంది, సో ఏమీ అనుకోదు, నేను మామూలుగానే బ్లాక్, ఇప్పుడు ఇంకా బ్లాక్ అవుతా. ఇక మొదటి నుంచి ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది కాస్త సింపుల్గా చెప్పుకోవాలంటే ఇదిగోండి టీడీపీ ఆవిర్భావం తర్వాత చూద్దాం. టీడీపీ ఆవిర్భావానికి ముందు ఇక్కడ కాంగ్రెస్ ఒకసారి, స్వతంత్రం ఒకసారి, జేఎన్పీ జనతా పార్టీ ఒకసారి గెలిచాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1, 2, 3, 4, 5 సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ 4 సార్లు గెలిచింది. 1985, 1989, 1994, 2004 టీడీపీ గెలిచింది. 83లో ఇండిపెండెంటే గెలిచారు, కాకపోతే ఆయన టీడీపీ సపోర్ట్తోనే గెలిచారంటారు కాబట్టి టీడీపీ వేసుకోవచ్చు. ఓకే, ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఏమో 3 సార్లు, ఇండిపెండెంట్ 1సారి, టీడీపీ 4 సార్లు గెలిస్తే 2019లో వైసీపీ 1సారి గెలిచింది. సో ఇక్కడ 2004 వరకు ఈ నియోజకవర్గం జనరల్, 2008లో నియోజకవర్గాలు పునర్విభజన సందర్భంగా ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా మారింది. సో ఇక్కడ 2019లో జరిగిన ఎన్నికల రిజల్ట్స్ చూసుకుంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలజంగి జోగారావు గారు పోటీ చేశారు. ఆయనకు 75,304 ఓట్లు వచ్చాయి. టీడీపీ తరఫున బొబ్బిలి చిరంజీవులు గారు పోటీ చేశారు. 2014లో ఈయన ఎమ్మెల్యే, బొబ్బిలి చిరంజీవులు గారు ఎమ్మెల్యేగా 2014లో గెలిచారు. 2019లో ఆయనకి 51,000 ఓట్లు వచ్చి దాదాపుగా 24,000 ఓట్ల తేడాతో టీడీపీ ఓడిపోయింది, వైసీపీ గెలిచింది. ఇక ఈ నియోజకవర్గంలో ఒక్కసారి సామాజిక సమీకరణాలు చూసుకొని ఆ తర్వాత పార్టీల బలాలు చూద్దాం. ఈ నియోజకవర్గంలో మొత్తం దాదాపుగా 185,000 ఓట్లు ఉన్నాయి. 185,000 ఓట్లు ఉంటే ఎస్సీ ఓట్లే దాదాపుగా 22% వరకు ఎస్సీ ఓట్లు ఉంటాయి. అంటే దాదాపుగా ఒక 40-42,000 ఎస్సీ ఓట్లు ఉండొచ్చు. అలాగే ఎస్టీల ఓట్లు కూడా ఒక 8,000 వరకు ఉండొచ్చు. ఆ పక్కనే కురుపాము నియోజకవర్గం ఎఫెక్ట్ వలన ఎస్టీల ఓట్లు కూడా ఒక 8,000 ఉండొచ్చు, 8 నుంచి 10,000 ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ రాజకీయ డామినేషన్ అంటే పొలిటికల్ డామినేషన్ మాత్రం మొత్తం కుప్పుల వేల సామాజిక వర్గాన్ని, అంటే కుప్పుల వేలం అంటే బీసీల కిందకి వస్తారు, ఈ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ఈ నియోజకవర్గం. ఆ తర్వాత తూర్పు కాపు కమ్యూనిటీ కూడా ఎక్కువ, పార్వతీపురం మెయిన్ ఆ టౌన్ ఆ ఏరియాలో తూర్పు కాపు ఓటింగ్ ఎక్కువ. కానీ ఓవరాల్గా రూరల్ పంచాయతీల్లో పల్లెల్లో చూసుకుంటే కుప్పుల వేలం సామాజిక వర్గం ఎక్కువ. ఆ తర్వాత అదర్ బీసీ కమ్యూనిటీస్ కొన్ని ఆర్య వయస్సు సామాజిక వర్గం కూడా కొంతమేరకు ప్రభావితం చేసేలా ఉన్నారు. అదర్ బీసీ కమ్యూనిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఇక ఈ నియోజకవర్గంలో వైసీపీలో 2 నాయకులు ఉన్నారు. వైసీపీలో ఈయన జమ్మన ప్రసన్న కుమార్ గారు 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో ఈయనకి సీట్ ఇవ్వకుండా అలజంగి జోగారావు గారికి పార్టీ సీట్ ఇచ్చింది. సో 2019లో ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఈయనకు జమ్మన ప్రసన్న కుమార్ గారికి పార్టీ టిట్కో చైర్మన్ అంటే నామినేటెడ్ పదవి టిట్కో చైర్మన్ ఇచ్చింది. సో ఇక్కడ ఒక గ్రూప్కేమో జమ్మన ప్రసన్న కుమార్ గారు, ఒక గ్రూప్కేమో అలజంగి జోగారావు గారు నాయకులుగా నేతృత్వం వహిస్తున్నారు. సో వైసీపీలో అలా 2 గ్రూపులు ఉన్నాయన్నమాట. ఈయనేమో 2014లో పోటీ చేసి ఓడిపోయారు జమ్మన ప్రసన్న కుమార్ గారు, ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నారు, ఎక్కువగా టిట్కో చైర్మన్గా
రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ఈయనేమో అలజంగి జోగరావు గారు ఎమ్మెల్యే. ఇక వీళ్ళిద్దరి బాధలు ఏంటి, వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి, వీళ్ళిద్దరికి తేడా ఏంటి అనేది మనకు అనవసరం. వాళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు, ఇద్దరికి పడదు. ఎవరికి వాళ్ళు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకళ్ళకి ఆ జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ గారు అండ ఉంటే, ఒకళ్ళకేమో విజయసాయిరెడ్డి గారు అండ ఉంది. సో ఓవరాల్గా ఇద్దరికి పార్టీ అండ ఉందా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. ఇద్దరిలో ఎవరు స్ట్రాంగ్ అంటే, ఇద్దరికి ఉన్న వర్గాలు ఎవరికి వాళ్ళకు ఉన్నాయి. అయితే ఆర్థికంగా ప్రసన్న కుమార్ గారు కొంచెం వీక్, అలజంగి జోగారావు గారు కొంచెం స్ట్రాంగ్ ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఇద్దరిలో తేడాలు చూసుకుంటే కాస్త జమన ప్రసన్న కుమార్ గారు గ్రౌండ్ లెవెల్లో తన వర్గాన్ని బాగా మెయింటైన్ చేయగలుగుతున్నారు. అయితే జోగారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన వర్గాన్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరికి మధ్య తేడా అది. ఇక వైసీపీ ఓవరాల్గా వైసీపీ బలాలు బలహీనతలు చూస్తే, పార్టీకి ఈ నియోజకవర్గంలో స్థిరమైన ఓట్ బ్యాంక్ ఉంది, అలాగే ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎక్కువ కాబట్టి, అలాగే బీసీ కమ్యూనిటీస్లో కూడా కొన్ని వర్గాల్లో పట్టుంది కాబట్టి ఈ నియోజకవర్గంలో వైసీపీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. మినిమం ఈ నియోజకవర్గంలో వైసీపీకి మినిమం 55,000 ఓట్లు అయితే పడతాయి, అంతకంటే తక్కువ 55,000 ఓట్లు మినిమం ఓట్ బ్యాంక్ ఉందన్నమాట. నాయకత్వ బలం ఉంది చూసాంగా, ఇద్దరు బలమైన నాయకులు ఉన్నారు. వాళ్ళతో పాటు మండల స్థాయిలో కూడా ఓటర్లను ప్రభావితం చేయగల నాయకత్వానికి కొదవలేదు. వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా ఈ నియోజకవర్గంలో నాయకత్వ బలం బాగానే ఉంది. దానితో జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా, జగన్ వేవు ఈ నియోజకవర్గంలో బాగా పనిచేసింది. అందుకే ఇక్కడ ఆశ్చర్యకరమైన ఫలితాలు, 2004 తేడా, 2009 తేడా, 2014 మెజారిటీ తేడా, కానీ 2019 వచ్చేసరికి 24,000 తేడా. అలా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా అలా పనిచేసింది. ఇక 2014 మెజారిటీతో టీడీపీ గెలిచింది. ఇక బలహీనతలు, ఈ నియోజకవర్గంలో వైసీపీ బలహీనతలు కూడా చెప్పుకోవాలంటే, బలమైన గ్రూపులు చెప్పుకున్నాం కదా, ఇద్దరు రెండు గ్రూపులని, ఆ వర్గాలు స్ట్రాంగ్గా ఉన్నాయి. గ్రామ స్థాయి వరకు ఎవరికి వాళ్ళకు వర్గాలు ఉన్నాయి. సో దానివలన ఐక్యత కొరబడింది, వైసీపీలో ఐక్యత కొరబడింది ఒక రకంగా. బొత్స వర్సెస్ విజయసాయిరెడ్డి అనేంతగా ఉంది. అందులోకి డెవలప్మెంట్ ఏమీ లేదు. ఈ 3 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్వతీపురం నియోజకవర్గంలో ఇదిగో ఈ 1 కోటి రూపాయలతో ఈ పని చేసాము, ఈ 10 లక్షలతో ఈ పని చేసాము అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. దాంతోపాటు అనుచరులు మీద, ఈ నాయకుల అనుచరుల మీద బలమైన అవినీతి ఆరోపణలు కొన్ని ఉన్నాయి. దానివల్ల వైసీపీ కొంచెం బలం కంటే బలహీనతలు ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నారు ఈ నియోజకవర్గంలో వైసీపీకి. ఇక టీడీపీ విషయానికి వస్తే, బొబ్బిలి చిరంజీవులు గారు ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే, 2014 గెలిచాడు ఈయన మాజీ ఎమ్మెల్యే. ఈయన ఇన్ఛార్జ్ అయినప్పటికీ మొత్తం పెత్తనం అంతా కూడా ద్వారపురెడ్డి జగదీశ్వరరావు గారని ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ, ఆయనదే పెత్తనం అంతా. ఈయన జస్ట్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈయన ఉంటారు. రాజకీయ పెత్తనం, రాజకీయంగా మొత్తం చక్ర తిప్పేది మాత్రం ఆయన, ద్వారపురెడ్డి జగదీశ్వరరావు గారు. ఇక బొబ్బిలి చిరంజీవి గారు ఓవరాల్గా ఈ నియోజకవర్గంలో టీడీపీ బలంగా చెప్పుకోవాలంటే ఓటర్ చైతన్యం పెరుగుతూ ఉంటాం. అంటే ఇది ఎందుకు రాశానంటే, స్టేట్ డెవలప్ అవుతుందా లేదా, అప్పులు ఎంత ఉన్నాయి, పథకాలు ఇస్తున్నారా లేదా, ఓవరాల్గా వైసీపీ పరిపాలన ఎలా ఉంది అనే చర్చ గ్రామాల్లో మొదలైంది. పర్టికులర్గా ఈ నియోజకవర్గంలో నేను 10 మందితో మాట్లాడుతున్నప్పుడు మన సోర్సుల వాళ్ళతో, గ్రామాల్లో కూడా అనూహ్యంగా ఇటువంటి చర్చ జరుగుతుందంట. బహుశా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇది జరుగుతుందేమో. ఓటర్ చైతన్యం పెరిగితే అధికార పార్టీకి ఇబ్బందే. సాధారణంగా ఓటర్ చైతన్యం పెరిగితే ఏ అధికార పార్టీకైనా ఇబ్బందే, కానీ ఇటువంటి అధికార పార్టీకి ఇంకా ఇబ్బంది. తర్వాత అధికార పార్టీలో వర్గాలు ఉండటం, అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, అలాగే సంస్థాగత బలం. టీడీపీకి మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఫిక్స్డ్ ఓట్ బ్యాంకు సంస్థాగత బలం ఉంది. పార్వతీపురం లాంటి ఏరియాలో కొంచెం పట్టుందన్నమాట. అది నియోజకవర్గంలో బలాలు అయితే బలహీనతలు ఇంకా ఎక్కువ ఉన్నాయి టీడీపీకి. 2.5 ఏళ్ల వరకు నిద్రపోయారు, సైలెంట్గా ఉన్నారు, గ్రౌండ్ వర్క్ చేయాల, జనంలో తిరగల, ప్రభుత్వ వ్యతిరేకతను జనంలోకి తీసుకువెళ్ళ దాదాపు 2.5 సంవత్సరాలు. ఇదిగో ఈ 2-3 నెలల నుంచి మాత్రమే జనంలో తిరగడం ప్రారంభించారు. అంతకుముందంతా మీడియాకు పరిమితం అయ్యారు. అలాగే ఎక్స్ఎమ్మెల్సీ జగదీశ్వరరావు గారు అన్నాం కదా, ఆయన అయితే పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆయన కంప్లీట్గా ఆయన యాక్టివ్ అయిపోయారు. సో పార్టీ నాయకత్వం నాట్ అంత యాక్టివ్గా లేదు. సో నాయకులు ఉండేసరికి ద్వితీయ నాయకులు ఇంకేముంటారు, వాళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నారు. సో ఈ 2 నెలల నుంచే జనంలో తిరుగుతున్నారు, ప్రభుత్వ వ్యతిరేకత మీద మాత్రమే ఆశలు పెట్టుకున్నారనమాట. అంతమించి నియోజకవర్గంలో టీడీపీ పెద్దగా సాధించేది ఏమీ ఉండదు. సో ఓవరాల్గా పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి ఇది అప్డేట్. సరే, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు అంటే, వైసీపీలో 2 వర్గాలు ఉన్నాయని చెప్పుకున్నాను కదా,
వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. జమ్మన ప్రసన్న కుమార్ గారు వర్గం వర్సెస్ ఎమ్మెల్యే గారు వర్గం. సో ఈ రెండు వర్గాలు కలిసి పనిచేస్తే ఇక్కడ వైసీపీయే గెలుపు. ఈ రెండు వర్గాలు పూర్తిగా కలిసి పనిచేస్తాయి. లేదు ఒకళ్ళకి సీట్ ఇచ్చే ఇంకొకరు వెనుకోటు పొడుచుకుంటే ఇద్దరు ఓడిపోయి టీడీపీ గెలుస్తుంది. లేదు వీళ్ళిద్దరు పూర్తిగా వర్గాలేం లేకుండా పార్టీ బలాన్ని మొత్తాన్ని ఉపయోగించి పనిచేస్తే వైసీపీ గెలుస్తుంది ఇప్పుడు. కానీ ఇంకా కాలం గడిచే కొద్దీ వైసీపీ బలహీన పడుతుంది. 2024 నాటికి మాత్రం టీడీపీ గ్రౌండ్ వర్క్ కొంచెం ఎక్కువ చేసి ఎక్కువగా కష్టపడితే జనంలోకి ఎక్కువగా వెళ్తే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పును జనంలోకి తీసుకువెళ్ళగలిగితే ఈ 2024 నాటికి మాత్రం టీడీపీకి అవకాశాలు లీడ్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మాత్రం లేవు, 2024 మాత్రం ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి అప్డేట్.